మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 2, 2019 వినాయక చవితి. ఈరోజు విఘ్నేశ్వరుణ్ణి ఈ సమయంలో పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. భాద్రపద శుద్ధ సవితి రోజు వినాయక చవితిని హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది హిందువులకు పెద్ద పండుగ. మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం. ఎవరైతే వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారి ఇంట్లో ఎటువంటి బాధలు ఉండవు. అదేవిధంగా శని బాధలు ఉండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. వినాయక చవితి పండుగను చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ పండుగకు పెద్దల కంటే పిల్లల హడావుడి బాగుంటుంది. బొమ్మను తీసుకురావటం, పత్రికను సేకరించటం అంతా చాలా ఇష్టంగా చేస్తారు. విఘ్నేశ్వరుణ్ణి 21 రకాల ఆకులతో పండ్లు, కలువ పువ్వులు, పాలవెల్లులు, కుడుములు ఇలా నైవేద్యం సమర్పించి భక్తితో గణేశుణ్ణి కొలుస్తారు. ఈ పండుగ ఒక్కరోజులోనే అయిపోదు. పల్లెటూర్లలో, పట్టణాల్లో వీధి వీధిన పందిళ్లతో, వినాయక విగ్రహాలతో 10 రోజుల పాటు వేడుకలు, పూజలు, భజనలు నిర్వహిస్తారు. వినాయక చవితి రోజు ఏ సమయంలో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే మంచిదో, పుణ్యకాలమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 2వ తేదీ చతుర్థి తిథి తెల్లవారుజామున 4:57 మొదలై 3వ తేదీ అర్ధరాత్రి 1:54 ముగుస్తుంది. ఈరోజు పూజ చేసుకోవటానికి అత్యంత పుణ్యకాలం. ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 1:22 వరకు ఉంటుంది. అంటే మొత్తం పుణ్యకాలం 2:28 ఉంటుంది. ఈ సమయంలో పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. వినాయకుడు పూజ ఎప్పుడైనా మధ్యాహ్నం పూటే జరుపుకోవాలి. ఎందుకంటే వినాయకుడు మధ్యాహ్న కాలంలో జన్మించాడు. సాయంత్రం జరుపుకోకూడదు. ఎందుకంటే సాయంత్రం చంద్రుడు కనిపిస్తాడు. తద్వారా నీలాపనిందలు కలుగుతాయి. కాబట్టి మధ్యాహ్న సమయంలో పూజ చేసి కథను విని అక్షతలు శిరస్సును ధరిస్తే సాయంత్రం చంద్రుణ్ణి చూసినా ఎటువంటి దోషం ఉండదని శ్రీకృష్ణ పరమాత్మ ఋషులకు చెప్పినట్లు పురాణాల్లో ఉంది. ఈరోజు మట్టి వినాయకుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.